అందరికీ నమస్కారం అండి. నేను భూమి అగ్రిటెక్ కంపెనీ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసరు. ఈరోజు వచ్చేసి నేను ఈ యొక్క ల్యాండ్ని కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ నా పక్కన ఒక వర్కర్ ఉన్నాడు. ఇక్కడ ల్యాండ్ చెట్లు కూడా, దీనికి వాటరు అన్నిటికీ విధాలుగా చూసుకునేటువంటి ఒక వర్కర్ కూడా నా ఇంట్లో ఉన్నాడు. నేను ఈయన తీసుకొని మొత్తం ఫామ్ మొత్తం ఇది ఇక్కడ ఉన్నటువంటి బత్తాయి తోట మొత్తం తిరగడం జరుగుతుంటుంది. ఈయనకు చెట్టు ఏ విధంగా వాటర్ పెడుతున్నాడు, ఏ విధంగా కాపు వస్తుంది, ఏంటిది అనేది అంతా తెలుసుకుంటున్నా ఈరోజు. నేను మీకు కూడా చూపిస్తాను, ఈయన చెప్తుంటాడు మొత్తము ఎట్లా వాటర్ పెడతావు ఇక్కడ చూపిద్దాం ఒకసారి. ఈ డ్రిప్ లైన్తో మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడెప్పుడు పెడతావు వాటర్? ఇక్కడ ఎప్పుడు డైలీ వాటర్ పెడతావా? డైలీ చేంజ్ చేస్తా ఉంటాం. అంటే ఆ వాల్ చేంజ్ చేస్తున్నా కొద్దిగా వాటర్ ఎక్స్టెన్షన్ అవుతుంటాయి ట్రిప్ మొత్తం వాటర్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 7 ఎకరాల అయినటువంటి మొత్తం తోట, ఏ తోట అంటే ఇది మన వచ్చేసి దానిమ్మ తోట చూపిస్తున్నా మీకు అందరికీ. దానిమ్మ తోట కూడా చాలా గ్రోత్ కూడా కొంచెం తగ్గిపోయింది. ఈరోజు ఫస్ట్ టైం నేను ఇక్కడ ఈ సైడ్కు రావడం. దీనికి తోటల గ్రోత్ అనేది తగ్గిపోయింది, గ్రోత్ కూడా లేదు. కాపు కూడా కొంచెమే ఉంది, కాపు ఏదో అట్లా ఉన్నదంటే ఉన్నట్టే ఉంది. కాకపోతే ఏమైపోయింది అంటే దీన్ని ఒక పై మందులు అనేటివి స్ప్రేయింగ్ అనేది కరెక్ట్ లేదు. దీనికి పై మందులు కరెక్ట్ లేదు. అదేవిధంగా చూసుకుంటే కింద అడుగు మందు కూడా టైం టు టైం ఏమీ లేవు. కాకపోతే తోట మాత్రం నీట్గా ఇండివిజువల్గా బాగుంది. ఇంకా మీకు చూపిస్తాను తోట, ఇంకా చెట్లు కూడా గ్రోత్ ఎట్లుంది. ఇంకో ఇక్కడ చూసుకుంటే గ్రోత్ మొత్తం తగ్గిపోయింది. చెట్టు వచ్చేసి వాడు పట్టడం జరిగింది. వాడు పట్టిన తర్వాత కూడా ఇట్లా లీఫ్ అనేది ఇట్లా అవుతుంటుంది. గ్రోత్ లేకపోతే ఇట్లా లీఫ్ ఇట్లా ఆడు పట్టడం జరుగుతుంది. ఆడు పడిన తర్వాత చెట్టు గ్రోత్ తగ్గుతుంటుంది. కొంచెం కొంచెం బూర్ది రోగం అనేది ఒక వైరస్ రెడీ అవుతుంటుంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ప్రతి ప్లాంట్కి అదే ఉంది. 7 ఎకరాలలో ఉండే ప్రతి ఈ డిసిషన్ చాలా డేంజర్ అన్నట్టు. ఈ డిసిషన్ రాకముందుకే మనం ముందేం చేయాలంటే స్ప్రేయింగ్ చేసుకోవాలి. వీక్లీ టు ఒక నెలలో ఒక 3-4 సార్లు స్ప్రేయింగ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఒక 15-20 డేస్లో కన్ఫర్మ్ 2 స్ప్రేలు కావాలి. ఒక 10 డేస్కి ఒక స్ప్రే కావాలి. చూసుకుంటే ఇక్కడ కూడా చూడండి మీరు కూడా ఇక్కడ కాపు ఏమో బాగా మంచిగా ఏవిగా మంచిగా కాసింది. కాసిన తర్వాత ఏమైందంటే చెట్టుకు గ్రోత్ లేదు. గ్రోత్ లేకపోవడం వల్ల కాపు అనేది కూడా ఎండిపోవడం జరుగుతుంటుంది. వాటర్ కూడా కరెక్ట్ లేవు. ఆయన వర్కర్ పెడుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం వాటర్ సరిపోవు ఎక్కువ. ఇక్కడ చూసుకుంటుంటే మొత్తం ప్లాంట్స్ ఇట్లానే ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా ఇంకొక 5 రకాలటువంటి బత్తాయి ప్లాంట్స్ ఉన్నాయి. 5 రకాలకు సంబంధించినటువంటి తినే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇలా నేను భూమి అగ్రిటెక్ కంపెనీ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్, నా పేరు జగదీష్. మీకు ఇలా కొత్త కొత్త ఫామ్లు కొత్త కొత్త తోటలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పంటలు అదేవిధంగా మీకు అన్నీ చూపిస్తాను. నేను ముందుకు వెళ్ళంటే నెక్స్ట్ ఏంటిదో కూడా మీకు సార్ ఈ తోటకి ఈరోజు నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. మన భూమి అగ్రిటెక్ సంబంధించిన వెబ్సైట్స్ ఇచ్చిన తర్వాత తోట ఏ విధంగా గ్రోత్కి వస్తుంది, కాపు ఎలా ఉంటుంది అని కూడా మీకు అన్ని వీడియోలలో నేను ముందు యూట్యూబ్లో కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో మీకు చూపిస్తాను. నేను ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్ భూమి ఐటీ కంపెనీ. ఇంకా ముందు వీడియోలో చూపిస్తాను నేను.